సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహాలు మొదలైనప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ మీడియాకు దొరికితే చాలు, మీరు ఆ సినిమాలో నటిస్తున్నారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒకే సమాధానం రిపీట్ చేస్తున్నప్పటికీ మీడియా వాళ్ళు వారిని వదలట్లేదు. తాజాగా ఒక మొబైల్ సంస్థ ప్రచారకర్తగా నియమితుడైన సందర్భంగా ఎన్టీఆర్ మీడియాను కలిస్తే ఒక రిపోర్టర్ మళ్ళీ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్నించాడు. దీంతో ఎన్టీఆర్ ఒకంత అసహనంతో తెలివిగా బదులిచ్చాడు. ఈ ప్రశ్నకు తాను ఇంతకుముందు ఐపీఎల్ ప్రచారకర్తగా నియమితుడైన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పానని, ఎప్పుడూ తన సమాధానం అదేనని, మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోనని, ఎప్పటికైనా తన జవాబు అదేనని, కావాలంటే ఒకసారి ఆ వీడియోలు చూసుకొని జవాబు తెలుసుకోవాలని చెప్పాడు. మరోవైపు మొబైల్ వినియోగంలో తన అనుభవాల గురించి ఎన్టీఆర్ ఈ ప్రెస్ మీట్లో ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తాను తన తొలి మొబైల్ హైదరాబాద్ హ్యాబిట్స్లోని జగదీష్ మార్కెట్లో కొన్నానని, అప్పుడు అందులో చాలా గేమ్స్ ఆడానని చెప్పాడు. తనకు మొబైల్ పిచ్చి ఉందని, ఒక 3 నెలల పాటు గ్యాడ్జెట్కు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఎన్టీఆర్ చెప్పాడు. తాను తన భార్య కలిసి తరచుగా మొబైల్లో ఫోటోలు దిగుతామని చెప్పాడు. తనతో పోలిస్తే తన కొడుకు మొబైల్ వాడకంలో యాక్టివ్ అని కూడా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రెస్ మీట్లో సందడి సందడిగా కొత్త కొత్త విషయాలు చెప్తూ అందరినీ ఆకర్షించాడు జూనియర్ ఎన్టీఆర్.